నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్లో సుమారు 56 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా శ్రీరామ్నగర్లో సెవరేజ్ లైన్ బస్టాండ్ సమీపంలో జిమ్ వద్ద 24.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సెవరేజ్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలు పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని కోరారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్ నుండి బల్కంపేట రోడ్డు వరకు రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి, వాటర్ డ్రైనేజ్ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. చాలా కార్యక్రమాలు అడుగుతున్నాం.